పేరుకే అధికార పార్టీ, పెత్తనం ప్రతిపక్షానిదే అన్నట్టుంది ఆ జిల్లాలో పరిస్థితి. జిల్లాను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్ లో ఉన్న అధికార పార్టీ హవాకి బ్రేక్ వేసేలా వ్యూహాలు పన్నుతున్నారు ఆ జిల్లా వైసీపీ సీనియర్. ఆ నేత హల్చల్తో అధికార యంత్రం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఓవైపు పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతూనే మరోవైపు అధికార పార్టీని కట్టడి చేసేలా వన్ మ్యాన్ షో చేస్తున్న ఆ నాయకుడు ఎవరు, ఏంటాయన బలం? పార్టీ ఓడినా నేనున్నా, వైసీపీ క్యాడర్ కి భరోసా. విజయనగరంలో వన్ మ్యాన్ షో. విజయనగరం జిల్లా ఒకప్పటి వైసీపీ కంచుకోట. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 9కి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానంతో హవా చాటుకుంది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిల్లాలోని 34 మండల పరిషత్తులు, జడ్పీటీసీలు, 90% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకుని విజయనగరం జిల్లాని పెట్టని కోటగా మార్చుకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీను జిల్లా పరిషత్ అధ్యక్షుడయ్యారు. జడ్పీ చైర్మన్ గా ఎన్నికైనప్పటి నుంచి జిల్లాలో తన ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చారు చిన్న శ్రీను. వైసీపీ ప్రభుత్వ హయాంలో బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కనసనల్లో నడిచేది జిల్లా రాజకీయం. అధికార యంత్రాంగం కూడా ఆయన చెప్పినట్లే నడిచేది. అయితే మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 9కి 9 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిచింది టీడీపీ కూటమి. స్థానిక సంస్థల్లో బలంగా ఉన్న వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో గ్రామ మండల స్థాయి నాయకులు డీలా పడ్డారు. బొత్స లాంటి నాయకుడు కూడా ఓడిపోవడంతో వైసీపీ క్యాడర్ ఆత్మరక్షణలో పడింది. కొందరైతే అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీను అప్రమత్తమయ్యారు. పార్టీ కేడర్ వేరే పార్టీల వైపు వెళ్లకుండా చర్యలకు దిగాడు. తన జడ్పీ చైర్మన్ పదవిని ఆయుధంగా చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. జిల్లాలో పార్టీ పట్టు సడలకుండా అధికార పార్టీకి సవాల్ విసురుతూ తన మాట నెగ్గేలా చూసుకుంటున్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ప్రతి 3 నెలలకోసారి మండలం జడ్పీ సర్వసభ్య సమావేశాల నిర్వహణ తప్పనిసరి. ఆ సమావేశాలకు మండల జిల్లా అధికారులంతా హాజరవుతారు. సమావేశాల్లో స్థానిక సమస్యలపై చర్చిస్తారు. ఎవరైనా అధికారులు తప్పు చేస్తే నిలదీస్తారు. దీన్నే తనకు అనువుగా మలుచుకుంటున్నారట వైసీపీ జడ్పీ చైర్మన్. మండలాల సర్వసభ్య సమావేశాలకు హాజరవుతున్నారు జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. ఆ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి చిన్న శ్రీను సభకు అధ్యక్షత వహించగా అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. అయితే జడ్పీటీసీలు, ఎంపీపీలు వైసీపీ వారే కావడంతో పాలకపక్ష నేతలకు ధీటుగా వ్యవహరించారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా హాజరవడంతో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా తమ ప్రాబల్యం చాటుకునే ప్రయత్నం చేశాయి. ఈ సమావేశంలో అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇస్తూ హల్చల్ చేశారు. జడ్పీ చైర్మన్ హోదాలో వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నాల్లో ఉన్నారు చిన్న శ్రీను. తనకున్న అధికారాలతో ప్రభుత్వం మారినా స్థానిక ప్రజాప్రతినిధుల పనులు జరిగేలా చూస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా చిన్న శ్రీను మాత్రం అంతా తానే వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం జిల్లా వైసీపీలో చిన్న శ్రీను వన్ మ్యాన్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.